రైతులు సాగు చేస్తున్న అసైన్ భూముల్లో ల్యాండ్ పుల్లింగ్ సర్వే విధానాన్ని నిలుపుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైర మండలంలోని తాటిపూడి సోమవరం గ్రామాల పరిధిలో అసైన్మెంట్ భూముల్లో ల్యాండ్ పుల్లింగ్ సర్వే నిలుపుదల చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన ప్రభుత్వ అసైన్ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు ల్యాండ్ పుల్లింగ్ సర్వే జరపడాన్ని నిలుపుదల చేయాలని కోరారు. దశాబ్దాల కాలంగా నిరుపేద రైతులు భూములు సాగు చేసుకునే జీవిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసైన్మెంట్ భూముల పేరుతో వెలికితీసి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని విమర్శించారు. అనంతరం తహసీల్దార్ అరుణ, ఎమ్మెల్యే లావుడియ రాములు నాయక్ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ల్యాండ్ పూలింగ్ ని, రెండు పంటల పండే భూముల్లో ల్యాండ్ పూలింగ్ ని, తిల్లాలి రైతుల అసైన్ పట్టాల భూముల్లో ల్యాండ్ పూలింగ్ ని, వారసత్వ భూములు ఉన్నటువంటి నిషేధిత జాబితాల నుంచి తొలగించాలి, నిషేధిత జాబితాల నుంచి వారసత్వ భూముల్ని, వారసత్వ పట్టాలు ఉన్న భూములు నిషేధిత జాబితాల నుంచి పరిష్కరించాలి. ధరణి సమస్యలు అదే 1183లో కూడా మరి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? కొంత భూమి 4 ఎకరాల భూమి వేరే వాళ్ళు కొనుక్కుంటే 13లో రిజిస్ట్రేషన్ చేశారు, అది ఎందుకు చేశారు? మరి పట్టా కానప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ అయినప్పుడు 1183 మరి ఈ ల్యాండ్ ఎట చేసినట్టు తహసీల్దార్ గారు, మరి అదొకటి కాకుండా మా దగ్గర ఎన్ఓసీ ఇచ్చారు మా రైతుకి, అది కాకుండా మా దగ్గర ఉంది, మరి దాని కాకుండా కలెక్టర్ గారు దృష్టికి తీసకపోతాం, ఆర్డీఓ గారు దృష్టికి తీసకపోతాం. ఆ భూములు మరి మా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఏదన్నా నమ్ముకోవాలన్నా కానీ ఆడపిల్ల ఇందాక చెప్పినట్టు ఆడపిల్లలకి ఇచ్చిన భూమిని ఒకవేళ వాళ్ళకి అమ్ము రిజిస్ట్రేషన్ కావాలన్నారు ఆడపిల్ల, అది చేపిద్దామన్నా కానీ చేసే పరిస్థితి లేదు. ఇక్కడికి వస్తే మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు ఆ లిస్టు, ఫలానా నెంబర్లు గల భూమి ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని గతంలో ఇవ్వకుండా 1950లో ఇవ్వకుండా మొన్న 2013లో ఇవ్వటానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఆ లిస్టు పలానా పలానా అని రైతులు పేర్లు పెట్టి ఆ నెంబర్ 1183లో ఎంతమంది అయితే ఉన్నారో ఆ నెంబర్ను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇటు పెట్టిండు. వైరా మండలం సోమవారం రెవెన్యూ పరిధిలో రైతులు ధరణి సమస్యలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నారు. తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి వారసత్వ పట్టా భూములు కూడా 2013లో ఆనాడు తహసీల్దార్ గారి యొక్క చర్య మూలంగా, అనాలోచిత చర్య మూలంగా నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పి పేర్కొనటం జరిగింది. 2018లో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి నూతన పట్టా పాస్ పుస్తకాలు ఏవైతున్నాయి అవి కూడా రైతుల చేతికి వచ్చినాయి. కానీ ధరణి వెబ్సైట్లో చూస్తే అవి నిషేధిత జాబితాలో ఉండటం మూలంగా కొడుకులకి వారసత్వం ఇచ్చినా మళ్ళీ వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలు ధరణిలో నుంచి రావట్లేదు. అదేవిధంగా ఆడపిల్లలకి ఇచ్చినటువంటి భూములు కూడా వాళ్ళ పేరుతో కూడా ఎక్కే పరిస్థితి లేదు. అదేవిధంగా ఏదైనా అవసరం పిల్లల చదువుల కోసం అనారోగ్య సమస్య వచ్చి ఒక అరకరం అమ్ముకుందామన్నా కానీ నిషేధిత జాబితాలో ఉన్నాయి కాబట్టి భూములు క్రయ విక్రయాలన్నీ నిలిచిపోవడం మూలంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నిషేధిత జాబితా ఏదైతే సోమవారం రెవెన్యూ పరిధిలో వందల గవర్నమెంట్ దగ్గర నుంచి అంటే సాయిబుల దగ్గర నుంచి ఖరీదు చేసి భూమి 15 ఎకరాలు పుట్టలు కొన్నాం. అటువంటి భూమిని కూడా మా తమ్ముడు పంచుకొని రిజిస్ట్రేషన్ చేసి అమ్ముటానికని పోతే వాళ్ళు ఇది పంచరాయని చెప్పారు అన్నదాని బయట, దాని దగ్గర నుంచి ఎన్ఓసీ కావాలని చెప్పంటే కావాలని ఎన్ఓసీ చేసే ఇచ్చిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇచ్చిన తర్వాతనే చేయడం జరిగింది. పట్టాలు 60 ఎకరాల పట్టాలు ఉన్నాయంటున్నారు, 60 ఎకరాల్లో కూడా మొత్తం పంచరాయలు కింద పెట్టారు. రైతులను నానే కృష్ణపెడుతున్నారు. కొంతమంది రైతులు ఆడపిల్లలకు ఇస్తే ఇవాళ ఆడపిల్లలు కూడా పుట్టినకి వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. గవర్నమెంట్ మరి ఒకళ్ళకి మించి ఒకళ్ళు, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు, మరి ఏం జరుగుతుంది కాదు? ఇద్దరు తహసీల్దారు ఎవరైనా కలెక్టర్ ఎవరికి అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కూర్చున్నాం.